హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, చాణక్య నీతి గ్రంథంలో మానవుడు ఎలా జీవించాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయాలు చాణక్య నీతి గ్రంథంలో అయితే రచించబడ్డాయి. ఇక ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 5 అక్షరాలు, సో ఏ ఆడపిల్ల లేదా అమ్మాయి పేరు స్టార్టింగ్ లెటర్, సో ఈ లెటర్స్ ఉంటుందో వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు, అలాగే మంచి స్వభావంతో ఉండేవాళ్ళు అని చెప్పడం అయితే జరిగింది. సో ఆ అక్షరాలు ఏంటి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, మొదటిగా చూసినట్లయితే బి. సో ఎవరి ఆడపిల్ల నేమ్ అయితే బీతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు, అలాగే శాంతి స్వభావంతో ఉన్నవాళ్ళు అని భావిస్తారు. వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు చాలా కేరింగ్గా అయితే చూసుకుంటారు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఎన్. సో ఎవరి నేమ్ అయితే, అంటే ఆడపిల్లల్లో గర్ల్స్ నేమ్స్లో ఎవరి నేమ్ అయితే ఎన్ లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, అలాగే వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు బాగా చూసుకుంటారు, అలాగే అందరి ఎమోషన్స్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. ఇక లెటర్ పి. సో ఏ అమ్మాయి పేరు అయితే పితో స్టార్ట్ అవుతుందో వాళ్ళు కూడా చాలా శాంతి స్వభావంగా, అలాగే చాలా అనుకుగా ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు బాగా చూసుకుంటారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు అని చెబుతున్నారు. ఇక లెటర్ వి. సో ఏ అమ్మాయి పేరైతే వి లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళు చాలా శాంతి స్వభావం, అలాగే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అని చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.